కరోనా పాజిటివ్ వచ్చిన వారు భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే నయమవుతుందని ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో స్థానిక కౌన్సిలర్ రామనబోయన ప్రశాంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ అబ్దుల్ గఫార్తో పాటు స్థానిక సచివాలయ సిబ్బంది, రెడ్ క్రాస్, పారాలీగల్ వాలంటీర్ మరియు గుడ్ హెల్ప్ డైరెక్టర్ మండు రమేష్ బాబులు వీధుల్లో తిరుగుతూ కోవిడ్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గఫార్ మాట్లాడుతూ కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి వైద్య సేవలు అందించేందుకు 100 పడకలతో కలాం బీఈడి కళాశాలలో కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 50% మంది కోలుకొని ఇంటికి 6 డాక్టర్లు నర్సులతో మంచి పర్యవేక్షణ ఉంచుతూ రుచికరమైన ఆరోగ్యకరమైన మెనూను కల్పిస్తున్నామన్నారు. ఇబ్బంది కఠినంగా ఉన్నప్పుడు ఆక్సిజన్ అవసరమైన వారికి ఇస్తామని, మరీ ఇబ్బందులైతే ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు పంపుతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మైక్ ద్వారా ప్రజలకు కరోనా వైరస్ నివారణపై మరియు అత్యవసర వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 టోల్ ఫ్రీ నెంబర్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయం టాస్క్ ఫోర్స్ కమిటీ, శానిటరీ సెక్రటరీ, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కేసులు ఎక్కువ ఉన్నందు వలన మా నగర పంచాయతీ కమిషనర్ కానివ్వండి, మా కౌన్సిలర్లు, నేను అందరం కలిసి ఐకమత్యంతో ప్రతి వారు తిరిగి ఎక్కడ కేసులు ఉన్నాయో, ఎక్కడ పాజిటివ్ కేసులు ఉన్నాయో వాళ్ళు మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పించి మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి పరీక్షలు నిర్వహించిన తర్వాత పాజిటివ్ అయితే కరోనా సెంటర్ పంపిస్తున్నాం. అలాగే ఆక్సిజన్ అవసరమై కొంచెం ఇబ్బందికర పరిస్థితుంటే ఒంగోలు రిమ్స్ పంపిస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ పేషెంట్స్ ఎవరు ఇబ్బంది పడుకునే ఉద్దేశంతో 100 పడకలతో కనిగిరిలో కలాం బీడి కాలేజీలో కరోనా సెంటర్ని ఏర్పాటు చేశాం. ఆ సెంటరు ఈ ప్రాంతానికి చాలా ఉపయోగపడుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.